ఈ రోజు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఎన్నో అప్పులు ఊబిల్లో చిక్కుకొని ఉన్నాను. నా కుటుంబం ఏ కార్యం చేయాలని చూస్తున్నా అది ముందుకు సాగట్లేదు. మా జీవితంలో కేవలం దుఃఖమే మిగిలింది అని నువ్వు అనుకుంటున్నావు కదా, అయితే దుఃఖమే నీ బ్రతుకు కాలం అంతా నీ మీద ఏలుబడి చేయదు, రాసిపెట్టుకో. దేవుడు ఈ లోకంలో సుఖదుఖాలు ఎందుకు పెట్టాడు అంటే, పాపం చేసేవాడికి నరకం ఎంత భయంకరంగా ఉండబోతుందో తెలియజేయడం కోసమట. దానికి సూచనగా దేవుడు ఈ లోకంలో మనుషులకు దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాడట. పరలోకం, ఈ లోకంలో పవిత్రంగా జీవించేవానికి పరలోకం ఎంత సుఖముగా ఉండబోతుందో, ఎంత ఆనందాన్ని ఇవ్వబోతుందో అని తెలియజేయటం కొరకట దేవుడు ఈ లోకములో మనుషులకు సుఖమును కలుగు చేస్తూ ఉన్నాడట. సుఖం దుఃఖం రెండు కూడా మనుషుని జీవితంలో దేవుడు ఇచ్చాడు. ఆయన నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి ఇయ్యబోయే నిత్య రాజ్యానికి లేదా పరలోకానికి సూచనగా దేవుడు సుఖాన్ని ఈ లోకంలో పెట్టాడు. నీవు చేసిన పాపాలకు దుష్కార్యాలకు తీర్పుకు రాబోయే నిత్య నరకానికి సూచనగా దేవుడు ముందే ఈ లోకంలో దుఃఖాన్ని పెట్టాడు. సుఖం దుఃఖం రెండు కూడా మానవుని జీవితంలో ఉన్నాయి. పగలు రాత్రి, వెలుగు చీకటి, మంచి చెడు, సుఖం దుఃఖం ఈ రెండు కూడాట మనిషిని వెంబడి నీడలాగా వస్తూ ఉంటాయి. లోకంలో ఉన్న ఒక సామెత ఏంటంటే, గుడ్డోడిని భోజనానికి పిలిస్తే రెండు పీటలు వేయాలి అని అంటారు పెద్దలు. ఎందుకంటే గుడ్డోడికి దారి తెలియదు కాబట్టి, పైగా వాడికి కనిపించదు, వాడికి తోడుగా కళ్ళున్న ఇంకొకడు కావాల్సి వస్తుంది, అప్పుడు ఇద్దరికి భోజనం వడ్డించాల్సిందే. సిమిలర్గా నీ జీవితంలో నువ్వు సుఖాన్ని ఆహ్వానిస్తే లేదా సుఖాన్ని కోరుకుంటే దుఃఖం కూడా బంపర్ ఆఫర్గా నీ వెంటే వస్తుంది. నువ్వు సుఖాన్ని ఆశపడుతున్నావంటే, సుఖమా సుఖమా నాలోకొచ్చి సుఖ నివాసము చేయము అని నువ్వు ఆహ్వానిస్తే దాని ప్రక్కనే ఉంటుంది ఏంటయ్యా అదంటే దుఃఖం. నువ్వు దానిని కూడా ఆహ్వానించాల్సిందే. సుఖం నీ దేహమైతే దుఃఖం నీ నీడ. నువ్వు వెళ్తున్నప్పుడు షాడో పడిద్ది కదా, నీ శరీరము సుఖం అయితే దుఃఖం దాని పక్కనే ఉంటుంది నీడ. నీ నీడలాగా నిన్ను అది వెంబడిస్తూనే ఉంటుంది. సుఖం దుఃఖాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, మనిషి జీవితంలో ఎందుకు ఈ రెండు ఉండాలి? ఎందుకంటే నీవు చేస్తున్న పాపానికి ఫలితంగా రాబోయే నరకానికి అది సూచనగా దేవుడిచ్చాడు. నీవు చేసే నువ్వు జీవించే పవిత్రమైన జీవితానికి దేవుడు ఇవ్వబోయే పరలోకానికి సూచనగా సుఖాన్ని దేవుడు ఈ లోకంలో నీకు ఇచ్చాడు. అసలు బైబిల్లో రాయబడిన వాక్యం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసి కొనకుండునట్లు. దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. ఆడామగానే జతపరిచినట్లుగా దేవుడట సుఖమును దుఃఖమును రెండింటిని జతపరిచాడు. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసి కొనకుండునట్లు. చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో వీరికి తెలియకుండా ఉండటం కోసం దేవుడట సుఖం దుఃఖం రెండు జతపరిచాడు. ఈ సుఖము దుఃఖము రెండు మానవుని జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడే మానవుని జీవితానికి సార్థకత పెరుగుతుంది. ఎప్పుడు నీ జీవితంలో సుఖమే ఉంటే నీ జీవిత పరమార్థం అస్సలు అర్థం కాదు. అలాని ఎప్పుడు దుఃఖమే ఉంటే నీకు ఈ లోకం మీద నీ బ్రతుకు మీద విరక్తి వచ్చేస్తుంది. భక్తుడు అంటాడు, నవ్వుట కంటే దుఃఖించటం మేలు అని అంటున్నారు. ఎందుకయ్యా నవ్వుట కంటే దుఃఖించటం మేలంటే, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అని అంటాడు ప్రసంగి. తన స్థితి ఏమిటో, తన బ్రతుకేమిటో, అసలు తాను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో, తన జన్మ యొక్క పరమార్థం ఏమిటో, మనిషికి సుఖముగా బ్రతికినన్ని రోజులు ఏమీ అర్థం కాదు. కొన్నాళ్ళు సుఖంగా బ్రతికిన తర్వాత తన జీవితంలోకి అనుకోని దుఃఖం వస్తే, ఇది అనుకోనిది కాదు బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, రెండింటిని జతపరిచాడు. మనకు అర్థం కాదు,
సడన్ గా వచ్చిందండి దుఃఖం, సడన్ గా వచ్చాయండి సమస్యలు అని మనం అనుకుంటాం. దేవుడు ముందుగానే అది రాసి పెట్టాడు, సుఖము దుఃఖము, ఆడ మగ, పగలు రాత్రి, వెలుగు చీకటి, మంచి చెడు, సిమిలర్గా దేవుడు సుఖం దుఃఖం రెండు జతపరుచున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన ఒక గొప్ప సంగతి ఏంటంటే సుఖం వెనక దుఃఖం ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు దుఃఖం రాదు అని నువ్వు అనుకున్న రాదు, ఎందుకంటే అవి రెండు జత చేయబడి ఉన్నాయి. ఒకటి లేకుండా ఒకటి బ్రతకలేవు, రెండింటిని నీవు విడగొట్టలేవు. ప్రతి మనిషి కూడా సుఖాన్ని ఆహ్వానిస్తున్నాడంటే దుఃఖం దాని పక్కనే ఉంటుంది. ఈరోజు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఎన్నో అప్పులు ఊబిల్లో చిక్కుకొని ఉన్నాను, నా కుటుంబం ఏ కార్యం చేయాలని చూస్తున్నా అది ముందుకు సాగట్లేదు, మా జీవితంలో కేవలం దుఃఖమే మిగిలింది అని నువ్వు అనుకుంటున్నావు కదా, అయితే దుఃఖమే నీ బ్రతుకు కాలం అంతా నీ మీద ఏలుబడి చేయదు. రాసి పెట్టుకో, దుఃఖం ఒక్కటే నీ జీవితంలో ఏలుబడి చేస్తూ నిన్ను కృంగదీయదు, దాని ప్రక్కనే నీడలాగా సుఖం 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 ఉంది నీ పక్కన. ఈరోజు నువ్వు దుఃఖంతో బాధపడుతూ సమస్యలను కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావు కదా, నా ప్రభు ప్రకటిస్తున్న మాట ఏంటంటే నువ్వు చాలా జాగ్రత్తగా చూస్తే నీ పక్కనే నీడలాగా సుఖం సుఖం ఉంది చూసుకో అంటాడు. కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దుఃఖపడుతున్నవాడు దుఃఖంలోనే తన బ్రతుకాలమంతా వెళ్ళదీయడు, అలా నీ రోజు నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను అంటున్నవాడు అలానే తన బ్రతుకు కాలం శాశ్వతంగా ఉండడు అని గుర్తుంచుకో. ఎందుకంటే నీ జీవితంలో రెండు జత చేయబడి ఉన్నాయి, అది ఏ టైంలో ఎలా వస్తుందో నీవే అంచనా వేసుకొని జాగ్రత్త పడాలి. అసలు దుఃఖం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదండి, చేదు అనేది లేకపోతే తీయదనానికి విలువ లేదు, చేదు అనేది ఉన్నప్పుడే తీపిదనానికి మాధుర్యం వస్తుంది. కొన్నిసార్లు మనం చేదును కూడా అనుభవించవలసిన పరిస్థితులు వస్తే, అయితే చేదులో కూడా నువ్వేం చేయాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి అంతే. సుఖంలో మాత్రమే దేవునికి స్తోత్రం స్తోత్రం కాదు, చేదు అనుభవాల ద్వారా వెళ్తున్నప్పుడు కూడా నాకు నీవిచ్చిన ఈ చేదు అనుభవాలను బట్టి స్తోత్రం, ఈ చేదులో నేను ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి నాకు కృపనిచ్చావు మీకు స్తోత్రం అని అనాలి. దుఃఖం ఎందుకోసం వస్తుందంటే నీ జీవితంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని దేవుడు నీ జీవితంలోకి దుఃఖాన్ని అనుమతినిచ్చాడు. ఈ విప్లవాత్మకమైన మార్పు ద్వారా నిజమైన సంతోషం, నిజమైన సుఖం, నిజమైన ఆనందం ఎలా ఉండబోతుందో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే పరలోకానికి సాదృశ్యం. పరలోకంలో మనకు నిత్యం ఏముంటుంది, సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది. అది నెమ్మది పొందు స్థలము అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలోకి అనేకమైన కష్టాలు దుఃఖాలు తీసుకొచ్చాడు అంటే దాని ప్రక్కనే ఉన్న సుఖం కూడా నీకు ఇవ్వాలి అని. ఇప్పటి వరకు నువ్వు తాత్కాలికమైన దుఃఖాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని, తాత్కాలికమైన సుఖాన్ని అనుభవించావు, అయితే శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన సుఖాన్ని నీకు ఇవ్వాలి అని ఆయన ఏం చేశాడంటే నీ జీవితంలోకి కొంతకాలం దుఃఖముగా ఉండటకు అనుమతినిచ్చాడు. అయితే ఈ దుఃఖం ఏం చేస్తుంది, బైబిల్లో రాయబడిన మాట, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. నువ్వు దుఃఖపడటం వల్ల నీ హృదయము గుణపరచబడుతుంది, దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. సుఖదినమున సుఖముగా ఉండుము, ఆపద్దినమున యోచించుము. సుఖంగా ఉన్నవాడికి యోచనలు ఆలోచనలు ఉండవు, వాడు తింటాడు త్రాగుతాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటాడు. అయితే దుఃఖంలో ఉన్నవాడికి వాడు ఆపద్దినము గురించి యోచిస్తాడు. సహోదరి సహోదరుడా, నీవు నవ్వుతూ సంతోషంగా సుఖంగా ఉన్నంత కాలం నీ జీవితం యొక్క పరమార్థం అనేది నీకు అర్థం కాదు. నీ స్థితి ఏంటి, నీ బ్రతుకేంటి, ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు, దేవుడు నిన్ను
ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు అనేది నీ జన్మ పరమార్థం నువ్వు సుఖంగా ఉన్నంతకాలం నీకు అర్థం కాదు. అందుకే దేవుడు దుఃఖాన్ని నీ జీవితంలోకి అనుమతినిచ్చాడు. ఎందుకయ్యా అంటే నీవు నీ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని, దేవుని చిత్తం నీ పట్ల ఏముందో నువ్వు తెలుసుకోవాలి అని కొంతకాలం నీ జీవితంలోకి దుఃఖం రావడానికి అనుమతినిచ్చాడు. భక్తులైన పేతురు గారు అంటారు 1 పేతురు 1:6 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుకు ఈ కొంచెము కాలము దుఃఖము అంటే నీ నిందకు ప్రతిగా ఆయన పూదండ ఇవ్వాలి అని. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5:4 ఒక చక్కని మాట చెప్తారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావంటే అది నీకు రాబోయే ఓదార్పుకు కారణమవుతుంది. ఈరోజు నువ్వు దుఃఖంగా ఉంటున్నావంటే అది నీకు రాబోయే సుఖానికి సూచనగా ఉంటుంది. ఈరోజు ఈ లోకంలో నువ్వు దుఃఖంతో నీ కాలాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నావు అంటే అది నీకు రాబోయే పరలోకానికి సూచనగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా దుఃఖములో సుఖములో కూడా ప్రభు యందు ఆనందించు. మరలా మరలా చెప్పుదును, ఆనందించు, సంతోషించు, గంతులు వేయి. ఈ దుఃఖము శాశ్వత కాలము నీతో ఉండదు, అలాని సుఖము కూడా నీతో శాశ్వత కాలము ఉండదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే సుఖదినమున దేవునికి స్తోత్రాలు చెప్తూ పాటలు పాడు, దుఃఖదినములు వచ్చినప్పుడు కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకో, ప్రార్థించు. అంతేగాని దిగాలు మొహం వేసుకొని కూర్చోవద్దు. దుఃఖం వచ్చింది, నా జీవితంలోకి ఎందుకు దుఃఖాన్ని తెచ్చావు, నేనే ఎందుకు ఇలా దుఃఖంలా ఉండాలి, నా బ్రతుకే ఎందుకు నేను దుఃఖంలో పోరాడాలి అని నువ్వు ఎప్పుడు కూడా ఉండొద్దు. కష్టాలు కన్నీళ్లు ఇష్టపడని వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. కష్టాలు కన్నీళ్లు వేదనలు శోధనలు ఎవ్వరికి ఇష్టం ఉండదు. వాటిని నువ్వు ఆనందంగా స్వీకరించగలిగితే దాని పక్కనే ఉన్న సంతోషం, సమాధానం, నెమ్మది, సుఖం నీ ముందుకు వస్తాయి. నీ మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు సూటిగా స్పష్టముగా రెండింటినీ సమానంగా చూడగలవు. మీ జీవితంలో చాలామంది మొట్టమొదటిగా కూతురు పుట్టింది అనుకోండి ఎలా చూస్తారంటే మైనస్ అని చూస్తారు, అదే కొడుకు పుడితే ప్లస్ అని పెట్టుకుంటారు. రెండు విషయాల్లో సమానత్వం లేదు. కాబట్టే మీ జీవితంలో దుఃఖాన్ని సుఖాన్ని రెండింటిని సమానంగా చూడలేకపోతా ఉన్నారు. ఆ రెండింటిని మీరు సమానంగా చూడాలంటే ప్లస్ 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 ఇంటూ ప్లస్ 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 మైనస్ ప్లస్ ప్లస్ రెండింటిని మీరు సమానంగా చూస్తే ఎన్ని రకాలుగా మీరు వాటిని క్యాలిక్యులేట్ చేసినా ప్లస్ సమానంగానే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండింటిని నువ్వు సమపాలలో చూసినప్పుడు ఆయన అన్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను అని అన్నాడు. యిర్మీయా గ్రంథం 31:13 ఉంటుంది. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను అని అన్నాడు. నీ జీవితంలో దుఃఖమునకు ప్రతిగా సంతోషం రావాలి అంటే సుఖం విషయంలో దుఃఖం విషయంలో నీ యొక్క వైఖరి సమానంగా ఉంటే ఆ రెండు కాలాలు మారినట్లుగా నీ జీవితంలో మారుతాయి అన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే సుఖంలో ఏ విధంగా ఉంటావో దుఃఖంలో కూడా అదే విధంగా ఉంటావు. అన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటావో పోగొట్టుకున్నప్పుడు కూడా అలానే ఉంటావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ, ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్న మాట, అన్ని సమయాల్లో నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే నీవు దుఃఖంలో కూడా సంతోషమైన అనుభవాల్లో బ్రతకగలుగుతావు, లేమిలో కూడా సమృద్ధి అయిన అనుభవాలు నువ్వు పొందుకోగలుగుతావు, కీడులో కూడా మేలును అనుభవిస్తావు. అలాంటి స్థితి నీకు కావాలంటే అన్ని వేళలా ప్రభు యందు ఆనందించు, సంతోషించు, గంతులు వేయి. అట్టి కృప భాగ్యము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.